అనేటువంటి హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఈ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు, ఆయన అధ్యక్షుడు. సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే మనం చెప్పక్కర్లా. ఎవరయ్యా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చంద్రబాబు నాయుడు గారి నియామకం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రత్యేక హోదాలో, అంటే నిష్పక్షపాతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థకి అత్యున్నత స్థాయిలో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తూ ఒక లాడ్జికి వెళ్ళి, ఒక లాడ్జిలో 5-స్టార్ హోటల్లో సుజనా చౌదరి గారిని, భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి సుజనా చౌదరి గారిని, అలాగే కామినేని శ్రీనివాస్ గారితో రహస్య సమాలోచనలు చేసినటువంటి నికార్సైన నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి ఈయన సెక్రటరీ. ఇక లక్ష్మణ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదించి 2 సార్లు పదవిచ్చి 3వ సారి ఎక్స్టెన్షన్ ఆపితే ఆయన విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషణాల పర్వం తెరలంగి తెరతీసి చంద్రబాబు పంతన చేరి వీళ్ళ ముగ్గురు ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ. వీళ్ళు కోర్టులు కేస్తారు. ఎక్కడెక్కడ కోర్టులు కేస్తారు? సుప్రీంకోర్టు కేస్తారు, ఢిల్లీ హైకోర్టు కేస్తారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేస్తారు. ఎవరయ్యా ఈ ప్లేడరేల కంటే? కపిల్ సిబల్ గారు. ఢిల్లీలో కోర్టు తలుపు తట్టాలంటే, కోర్టు మెట్టెక్కాలంటే లక్షల ఫీజులు తీసుకునేటువంటి, వైట్ అమౌంట్ లక్షల ఫీజులు తీసుకునేటువంటి కపిల్ సిబల్ గారు వీరికి అడ్వకేట్. అక్కడే కాదు, 3 కోర్టుల్లో కూడా, సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే, పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి, వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఏం పోయే కాలమయ్యా అసలు ఇది? పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా? మీరు ఇచ్చారుగా 34 లక్షల మందికి, మీ ప్రభుత్వంలో కూడా 34 లక్షల మందికి ఇచ్చారు కదా పెన్షన్లు 1000 రూపాయలు చొప్పున. మరి మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ పెన్షన్. అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకున్నోడల్లా ఓటేసే లెక్క అయితే మీ అధికారం మాకెందుకు వస్తుంది ఇవాళ? అంటే మీరు ఒక భయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన మేలైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ సేవల్ని చెడగొడితే కానీ ఎంతో కొంత ఓట్లు రాలేమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండి, వీళ్ళందరికంటే ఎప్పుడూ లేదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, భవానీ ప్రసాద్ గారికి, వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్. ఎవడై వాచ్? పసుపు వాచ్లే మీరు అందరూ. ఎలక్షన్ వాచ్ అంటే ఎల్లో వాచ్లు, పసుపు వాచ్లు మీరు, ఎలక్షన్ వాచ్. హైకోర్టు ఏం చెప్పింది? వీళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీని పరిశీలించి డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే, నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులను కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడిచిన 6 మాసాలుగా ఎంత బ్లాక్మెయిలింగ్ చేస్తూ వస్తుంది. ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలి. తప్పుడు పిటిషన్లు, దొంగ పిటిషన్లు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, అంటే ఇట్లా
ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు, జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు, ఎవడు పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, లేదా ఏ ఫోటోలు వేసినా టీడీపీ వాళ్ళ గురించి వేసినా ఏమీ చర్యలు చేపట్టలేదు. ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న ఐటెం వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది? ఎవరి ఇవాళ వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది? ఎందుకు ఈ రకంగా పక్షపాత ధోరణితో ఎందుకు ఈనాడుకింత లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇది కేంద్ర కార్యాలయం, దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట. ఈనాడు పేపర్లో రాజధానిలో కళ్ళు కనపడతలేదా అని రాస్తాడు, వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకి గుట్ట కప్పుతారు. వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది, దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది, దానికి గుడ్డ కప్పరు. ఈనాడు రాయుడు, వీళ్ళు గుడ్డ కప్పరు. మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి, ఏంట్రా బాబు ఏంటయ్య ఇది, ఆ పక్కన ఆడుగు ఆఫీస్ ఏంటి, ఆడిది కప్పరేంటి, ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని నిర్భయంగా ఆవిడ యథేచ్ఛగా ఆడు తూట్లు తూట్లు పొడుస్తుంటే, గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని 3 లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే, పిటిషన్ ఇస్తే, దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీసులు లేదు, ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు, ఆవిడ ఊరూరు ఊరూరు గుండెల మీద సైకిళ్ళ బ్యాడ్జీ, తెలుగుదేశం బ్యాడ్జీ, పక్కన తెలుగుదేశం నాయకులు, 3 లక్షల రూపాయల చెక్కులు. ఎందుకు ఈనాడు రాయదు? మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు, చర్యలు ఎందుకు ఉండట్లేదు? అదే ఈనాడు వస్తే యథాతథంగా, ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్. అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి, అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా? ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవీరులెత్తిపోతున్నారు? అందరినీ సమబాళ్ళలో చూడాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకు అవతలు ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు గుడ్డేరు? ఈనాడులో రాయిపోతే ఏరా గుడ్డ? మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా సెంట్రల్ ఆఫీస్లో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు తీసేయండి తీసేయండి. ఇది ఎక్కడ పోయే కాలం? ఇదేం వింత బుద్ధులు ఇవన్నీ, విచక్షణ. ఈనాడు పడితే అంటే ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎందుకు మీరు ప్రభావితానికి లోనవుతున్నారు? ఏమిటి ఇది ఒత్తిడి? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక్కడి నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో ఉన్నటువంటి ఆర్వోలందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారా? ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పక్షపాత ధోరణి? ఇవాళ మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, యథేచ్ఛగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమంలాగా చేస్తుంటే ప్రలోభాలకు గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు, మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడకి నోటీస్ సర్వ్ అవ్వలేదు, ఎందుకు ఆవిడ యాత్రను మీరు ఆపట్లేదు?
ఇవాళ అంటే ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి, ఎంత అంటే ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధరేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషం చిమ్మారు. వాలంటీర్లు అందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని, లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దూరతారని చంద్రబాబు నాయుడు అంటారు. మీకేం పని, మీడెవడో, నువ్వెవడవి అసలు వాలంటీర్, నువ్వెవడవరా, నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావరా అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు, విషం చిమ్మేటువంటి పరిస్థితులు, ఇళ్లలోకి రానివ్వబాకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇవాళ కొత్తగా పల్లవ మార్చి 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు, అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే, ఎందుకైనా మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి 50,000 రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు, వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను. మొన్నటిదాకానేమో ఎన్నికలు కూడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ, వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ, వీళ్ళందరూ కూడా దొంగల, ఇళ్లలోకి దూరతారా? ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు, మీకు జీతం పెంచుతా, నెలకు 50,000 ఆదాయం చూపిస్తా, మిమ్మల్ని నేను కొనసాగిస్తా, ఎంత దగాకోరు మాటలు. ఓ పక్కనేమో వాలంటీర్లతో పని చేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని, ఒత్తిళ్ళకి లోనుకు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు, పంచకూడదు. పంచపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది. ఏం చేయాలి ఇప్పుడు? నీ పాలనలాగా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి. 2 రోజులు 3 రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి. అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి. ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు, అరే మీరు పెత్తందారులు తరపు మనుషులు రా, మీరు మీ మీద పేదవాళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదవాళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను, మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు, నేను పేదవాళ్ళ కొమ్ము కాస్తానని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా, వాస్తవమే కదా. మళ్ళీ పిసుక్కుంటారో పక్కన పవన్ కళ్యాణ్, మేమా పెత్తందారు, మేమా పెత్తందారు, పెత్తందారు కాకపోతే ఎవరు మీరందరూ? పేదవాళ్ళని నిన్ను ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారుల్ని 3 మాసాల పాటు, ఏప్రిల్ మే జూన్ 3 మాసాల పాటు నరక యాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు? ఈ పురంధరేశ్వర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ సుజనా చౌదరి గారు, ఈ నడ్డా, పవన్ కళ్యాణ్, వీళ్ళు కాదా కారణం? వీళ్ళే కదా. ఇప్పుడు 3 మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ, 66 లక్షల మంది పేదవాళ్ళు, ముసలి, ముతక, వికలాంగులు,